हाई हेलो नमस्ते वेलकम टू आईपीएल वार 2020। ఈ 2020 ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం మంచి జోరు మీద ఉంది. వరుసగా రెండు మ్యాచ్లో గెలిచింది. తన తొలి మ్యాచ్లో పంజాబ్పై సూపర్ ఓవర్ విక్టరీ కొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ రెండో మ్యాచ్లో గత సంవత్సరం టైటిల్ రన్నర్ పైన చెన్నై సూపర్ కింగ్స్ను మట్టి కరిపించింది. 44 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. దీంతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టాప్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది ఢిల్లీ. ఇక చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండోసారి ఓడిపోవడంతో పాటు నెట్ రన్ రేట్ను కూడా కోల్పోయింది. ఐపీఎల్లో ఇప్పటి వరకు 7 మ్యాచ్లు జరగగా టాస్ ఓడిపోయిన జట్టు 6 సార్లు విజయం సాధించడం చెప్పుకోదగ్గ విషయం. చెన్నై టాస్ గెలిచి ఈరోజు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఢిల్లీ ఓపెనర్లు పృథ్విష అండ్ శిఖర్ ధావన్ వచ్చి తొలి వికెట్కు 94 పరుగులను జత చేసి భారీ స్కోరుకు బాటలు వేశారు. ముఖ్యంగా తొలి మ్యాచ్లో విఫలమైన పృథ్విష రెండో మ్యాచ్లో మాత్రం రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. 43 బంతుల్లో 9 ఫోర్లు ఒక సిక్సర్తో 64 పరుగులు చేశాడు. ఇక మరో ఓపెనర్ అయిన శిఖర్ ధావన్ కూడా 25 బంతుల్లో 37 పరుగులు చేశాడు. ఇక తర్వాత వచ్చిన రిషబ్ పంత్ అండ్ అలాగే శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కూడా రాణించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. ఇకపోతే ఈ మ్యాచ్లో సిఎస్కే స్పిన్నర్లు బాగా విఫలమయ్యారు. పీయూష్ చావ్లా అండ్ జడేజా వీళ్ళిద్దరు వేసిన 4 ఓవర్లలో మొత్తం 77 పరుగులు కొట్టింది ఢిల్లీ. ముఖ్యంగా జడేజా ఈఐపీఎల్లో 3వ మ్యాచ్లో కూడా 4 ఓవర్లు వేసి 40 పరుగులను సమర్పించుకున్నాడు. ఇక తర్వాత 176 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన చెన్నై మొదటి నుంచి లక్ష్యం దిశగా సాగలేదు. ఒక దశలో 44 పరుగులకే ఓపెనర్లు విజయ్, వాట్సన్, గైక్వాడ్ ఇలా వరుసగా 3 వికెట్లను చేజార్చుకొని చెన్నై ఓటమి దిశగా అడుగులు వేసింది. వన్డౌన్లో వచ్చిన కేదార్ జాదవ్, డూప్లెసిస్ ఇలా 3rd వికెట్కి 33 బంతుల్లో 50 పరుగుల పార్ట్నర్షిప్ ఇవ్వడం, నెక్స్ట్ ధోని, జడేజా వంటి హిట్టర్స్ బ్యాటింగ్ చేయాల్సి ఉండడంతో చెన్నై ఫ్యాన్స్ కొంచెం గెలుపుపై ఆశలు పెంచుకున్నారు. కానీ 98 పరుగుల వద్ద కేదార్ జాదవ్, 113 పరుగుల వద్ద డూప్లెసిస్ ఇద్దరు కూడా అవుట్ కావడంతో చెన్నై ఓటమి ఇక కన్ఫర్మ్ అయిపోయింది. ఇక ఆ తర్వాత కెప్టెన్ ధోని కూడా పెద్దగా బ్యాటింగ్ చేయలేకపోయాడు. ఫైనల్గా 7 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసిన చెన్నై టీం మ్యాచ్లో ఓడిపోయింది. ఇక 23-41 పరుగుల వద్ద 2 సార్లు లైఫ్లో వచ్చిన డూప్లెసిస్ మాత్రం వాటిని సరిగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇక తర్వాత చెన్నై బ్యాట్స్మెన్ అయిన వాట్సన్ను అక్షర్ పటేల్ ఈ ఐపీఎల్లో 6 సార్లు అవుట్ చేయడం విశేషం. ఢిల్లీ బౌలర్స్లో 3 వికెట్లు తీసిన రబాడా అండ్ 2 వికెట్లతో నోర్జీ రాణించారు. సో అలా మొత్తానికైతే తలైవా టీం ఈరోజు చతికిలబడింది. ధోని కూడా ఈ ఐపీఎల్లో అనుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. ఫ్యాన్స్ని పూర్తిగా నిరాశపరుస్తూనే ఉన్నాడు. ఇక అది పక్కన పెట్టేసి రేపటి మ్యాచ్ గురించి మాట్లాడారు. అదే తర్వాత మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఇంతవరకు ఐపీఎల్లో బోని కొట్టని సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ కోల్కతా ఈ రెండు టీముల మధ్య రేపు దుబాయ్లో మ్యాచ్ జరగబోతుంది. ఈ రెండు టీమ్స్ వచ్చేసి ఇప్పటివరకు 17 సార్లు తలపడితే వీటిలో కోల్కతా నైట్ రైడర్స్ వచ్చేసి 10 సార్లు గెలిచింది. ఎస్ఆర్హెచ్ టీం వచ్చేసి 7 సార్లు గెలిచింది. అయితే కేకేఆర్ అండ్ ఎస్ఆర్హెచ్ల మధ్య జరిగిన చివరి 5 మ్యాచ్ల గురించి మాట్లాడుకుంటే 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ఏ గెలిచింది. ఇది సన్ రైజర్స్ హైదరాబాద్కి ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. సునీల్ నరైన్, ఇయాన్ మోర్గాన్, అండ్రూ రసెల్, దినేష్ కార్తిక్, ప్యాట్ కమిన్స్ ఇలా కేకేఆర్ జట్లో చెప్పుకోదగ్గ కీ ప్లేయర్స్ ఉండగా ఎస్ఆర్హెచ్ టీంలో డేవిడ్ వార్నర్, బెయిస్టో, మనీష్ పాండే, విజయ్ శంకర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్ వంటి స్టార్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఇక లాస్ట్ మ్యాచ్లో ముంబైపై 49 పరుగుల తేడాతో ఓడిపోయిన కేకేఆర్ ప్రదర్శన బట్టి చూస్తే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి గెలుపు ఎవరిదో తెలియాలంటే మరికొంత సమయం ఆగాల్సిందే. అయితే ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో ఆ టీం నేమ్ని తెలియజేయండి.